హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజుల వంటలు. ఈరోజు వీడియోలో మనము బియ్యం పిండి మరియు పుట్నాల కాంబినేషన్లో కరకరలాడే మురుకు ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం 2 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. మనకి నార్మల్గా రైస్ ఫ్లోర్ షాప్స్ దొరుకుతుంది కదా, సో ఆ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, అలానే 1 టీ స్పూన్ కారపొడి వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూను బటర్ వేసుకున్నాను. కొంచెంగా ఫ్లేవర్ కోసము ఇంగువ వేసుకున్నానండి. ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు పెప్పర్ పొడి యాడ్ చేసుకోవచ్చు. నేను పెప్పరు చాలా స్మూత్ పౌడర్గా కొట్టేసుకొని 1 టీ స్పూన్ వేసుకున్నానండి. మీకు కావాలంటే లైట్గా కచ్చాపచ్చాగా నూరుకొని కూడా వేసుకోవచ్చు. చాలా వరకు మురుకుల బుర్రలో మనకి దిగదు కాబట్టి కొంచెం స్మూత్గా నూరుకోవాలండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ బటర్ మొత్తం పూర్తిగా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు పుట్నాలు, వేయించిన శనగలు అంటారు కదండి, అవి తీసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండి, దాంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సరిపడంత వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ యూస్ చేస్తున్నాను, ఎటువంటి వేడి నీళ్ళు యూస్ చేయటం లేదండి. మనము ఎప్పుడు రెగ్యులర్గా మురుకుల పిండి ఏ విధంగా అయితే స్మూత్గా కలుపుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలండి. ఎక్కువగా గట్టిగా కలిపారంటే మనకి మురుకులు సరిగా రావు. సో నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీగా మీరు మురుకుల పిండిని కలుపుకున్నారంటే స్మూత్నెస్ వస్తుంది, అలానే క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇక్కడ నేను స్టార్ ఉండే మురుకుల బుర్ర తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ స్టార్ లేదంటే నార్మల్ రెగ్యులర్గా వేసుకునే మురుకులు ప్లేట్ ఉంటే కూడా తీసుకోవచ్చండి. ఒక బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిని కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా మురుకుల బుర్రలోకి కొంచెంగా పిండిని తీసేసుకొని మీ ఇష్టమండి. కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో మురుకులు వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న సైజులో వేసుకోవచ్చు అండి. ఈ నేను చూపించిన సైజు చిన్న సైజు చూపించాను. ఈ విధంగా ఉండి చిన్నపిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనేసి నేను చిన్న సైజులో తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇలా మురుకులుగా రౌండ్ షేప్ చేసుకోవడం కష్టమో అనిపిస్తే చూడండి, పొడుగు పొడుగుగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పొడుగు పొడుగుగా కూడా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన మీరు ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకు పని ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెంగా పిండి వేసామంటే వేసిన వెంటనే పైకి వస్తే మనకు ఆయిల్ కరెక్ట్గా వేడెక్కినట్లండి. మురుకులకి ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి, వేడి లేదు అంటే మీకు మెత్తగా అయిపోతాయి మురుకులు. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని తర్వాత చాలా కొంచెంగా హై ఫ్లేమ్ని తగ్గించేసి మీరు మురుకులను వేసుకొని 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి క్రిస్పీ అయిన బియ్యం పిండి మురుకులు రెడీ అయిపోతాయండి. సో ఇన్స్టెంట్గా ఎప్పుడైనా మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు మోర్ స్పైసీగా కావాలి అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా మీరు మిక్సీలో వేసుకొని పిండిలో మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను కారపొడి పెప్పర్ మాత్రమే యూజ్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇవి వేగిపోయాయి. ఈ బుడగలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయే వరకు వేయించుకోవాలండి. మనం చాలా జాగ్రత్తగా వేయించుకుంటే మాత్రమే క్రిస్పీగా వస్తాయండి. చాలామందికి మురుకులు మెత్తగా అయిపోతూ ఉంటాయి. సో అలా కొత్తగా చేసుకునే వాళ్ళు 4/4 వేసుకొని చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో తెలపండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.